ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 19వ సోమవారము. మీరు హృదయశుద్ధిని పొంది పరదేశులను ప్రేమింపుడు. మీరును ఐగుప్తున పరదేశులుగా ఉంటిరి కదా. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనము నుండి 22వ వచనం వరకు. కనుక ఇజ్రాయేలీయులారా, ఇప్పుడు ప్రభువు మీ నుండి కోరుకొనున్నదేమి? ఆ ప్రభుని ఎడల భయభక్తులు చూపుచు ఆయన ఆజ్ఞనెల్లా పాటింపుడు. పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయనను ప్రేమించి సేవింపుడు. మీ మేలు కోరి నేడు నేను మీకు ఉపదేశించు ప్రభు విధులనెల్లా తప్పక పాటింపుడు. అంతియే, అత్యున్నతమైన ఆకాశము ఆ ప్రభువుది, ఈ భూమి దీని మీద గల సమస్త వస్తువులు ఆయనవే. అట్టివాడు కూడా మీ పితరులను గాఢముగా ప్రేమించెను, వారి తరువాత సకల ప్రజలను కాదని వారి సంతతి అయిన మిమ్మే ఎన్నుకొనెను. నేటి వరకు మీరు ఆయన ప్రజలై ఉన్నారు. కావున మీరు హృదయశుద్ధిని పొంది మీ తలబిరుసుతనమును విడనాడు. యావే దేవాతి దేవుడు, ప్రభువులకెల్లా ప్రభువు. ఆయన మహాదేవుడు, మహాబలవంతుడు, మహాభయంకరుడు. ఆయన పక్షపాతము చూపడు, లంచము పుచ్చుకొనడు. ఆ దయామయుడు అనాథ శిశువులకు, విధవులకు న్యాయము జరిగించును. పరదేశులను ఆదరించి వారికి అన్నవస్త్రములు దయచేయును. కనుక మీరు పరదేశులను ప్రేమింపుడు. మీరు ఐగుప్తున పరదేశులుగా ఉంటిరి కదా. మీరు యావే పట్ల వైభక్తులతో మెలగుడు. ఆయనను పూజింపుడు. ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయుడు. ఆ ప్రభువునే మీరు కీర్తింపవలెను. ఆయనే మీ దేవుడు. మీరు కన్నులారా చూచిన ఈ మహత్తరములైన అద్భుత కార్యముల నెల్లను కావించినది ఆయనయే. మీ పితరులు ఐగుప్తునకు వెళ్ళినప్పుడు కేవలము 70 మంది మాత్రమే. కానీ నేడు ఆయన మిమ్ము ఆకాశ నక్షత్రముల వలె విస్తరిల్ల చేసెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ఎరుసలేము ప్రభువును స్తుతించుము. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 17వ అధ్యాయము 22వ వచనము నుండి 27వ వచనము వరకు. పిమ్మటవారు గలిలయాలో తిరుగుచుండగా యేసు మనుషికుమారుడు శత్రులకు అప్పగింపబడబోవుచున్నాడు. వారు ఆయనను చంపుదురు, కాని 3వ దినమున లేపబడును అని వారితో చెప్పగా వారు మిక్కిలి దుఃఖించిరి. అంతట వారు కఫర్నాము చేరినప్పుడు దేవాలయపు పన్నులు వసూలు చేయువారు పేతురు దగ్గరకు వచ్చి, మీ గురువు పన్ను చెల్లింపడా అని ప్రశ్నింపగా, చెల్లించును అని పేతురు ప్రత్యుత్తరమిచ్చెను. అతడింటికి వచ్చిన వెంటనే యేసు సిమోనును, నీకేమి తోచుచున్నది? భూలోకమందలి రాజులు ఎవరి నుండి పన్ను వసూలు చేయుచున్నారు? తమ పుత్రుల నుండియా, ఇతరుల నుండియా అని ప్రశ్నించెను. పేతురు అందుకు, ఇతరుల నుండియే అని ప్రత్యుత్తరమిచ్చెను. అయితే పుత్రులు దీనికి బద్దులు కారుగదా? వారు మనలను అన్యదా భావింపకుండుటకై నీవు సముద్రమునకు వెళ్ళి గాలము వేయుము. మొదట పడిన చేప నోటిని తెరిచినప్పుడు అందుక నాణ్యమును చూతువు, దానిని మన ఇద్దరి కొరకు సుంకముగా చెల్లింపుము అని యేసు సిమోనును ఆదేశించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.